నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్యూ న్యూస్ కార్యాలయంపై పోలీసులు దాడులు. కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, 26, 2 సెల్ ఫోన్లు, ఇతర సామాగ్రి సీజ్. 3 డిసిఎంలు, 4 వ్యాన్లు, 10 కార్లు, బైకుల మీద వందల మంది వచ్చిన పోలీసులు. 1000 మంది పోలీసులతో 4 గంటల పాటు సాగిన తనిఖీలు. సిబ్బందిని నిర్బంధించి ఫోన్లు లాక్కొని భయాందోళనకు గురి చేసిన కాకీలు. పోలీసుల తనిఖీల సమయంలో ఆఫీసులో లేని తీన్మార్ మల్లన్న నెల రోజుల్లోనే 2 సార్లు పోలీసులు సోదాలు. ఈ పోలీసు అధికారులు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కార్యాలయం నుంచి. సో మీరు ఇది ఈ నెలలో వరుసగా రెండోసారి మీరు దాడులు చేసేసి తీన్మార్ మల్లన్న సైన్యాన్ని కానీ తీన్మార్ మల్లన్న అభిమానులను కానీ లేదా క్యూ స్టాఫ్ను కానీ భయపెట్టేయాలనుకుంటే పోలీసులతో మీకు సాధ్యం కాదు. మేము అన్నిటికీ తెగించి యుద్ధానికి సిద్ధమై ఉన్న వాళ్ళము. సో ఏదైతే నువ్వు నేర్పినటువంటి విద్య నీరజాక్ష అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో నీ అల్లుడు నువ్వు మాట్లాడిన భాష, ప్రధానమంత్రి శివరాజు లాంటి భాష నువ్వు వాడినావు, నీ అల్లుడు పోలీసులను లా కొడుకులను కూడా వాడిండు మిస్టర్ పోశెట్టి. సో అటువంటి వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉన్నాయా? మరి నేను నేర్పిన భాషే కదా మేము మాట్లాడుతున్నది. సో మీకు మంచిగా చెప్పినప్పుడు తలకాయ కెత్తలేదు కదా? సో ప్రజలను ఎప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నువ్వు అమలు చేయలేదన్నట్టు విషయంలోనే మల్లన్న నిలదీస్తా ఉన్నాడు. ఎక్కడ మల్లన్న రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రకటన చేయలేదు, రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించలేదు. వాంట వెళ్ళి కావలసి మీరు క్యూ న్యూస్ ఆఫీస్ను ఏదో భయప్రాంతాలకు గురి చేసి క్యూ న్యూస్ను లేదా తీన్మార్ మల్లన్న ఏదో చేయాలనుకుంటే మీ భ్రమ. మల్లన్న ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నల్గొండ కౌంటింగ్ కేంద్రం వద్ద చెప్పాడో దానికే మల్లన్న సైన్యం కట్టుబడి ఉంది. ఇలా మల్లన్న రా, ఇలా పోలీసులు పావులుగా మారుతా ఉన్నారు. పోలీసు అధికారులు కూడా క్యూ న్యూస్ ఆఫీస్ వేదిక హెచ్చరిస్తా ఉన్నాం. మీరు రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరించకండి, రాజ్యాంగబద్ధంగా నడుచుకోండి. సో న్యాయస్థానాలు అనేది దేశంలో ఉన్నాయనే విషయాన్ని మర్చిపోకండి అని పోలీసు అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. పాతాల పోసేటి సర్కార్ కూడా మళ్ళొకసారి హెచ్చరికలు జారీ చేస్తున్నాం. మీ యువక దంపుడు ఈ తోక ఉడుతూ ఉడుకు మల్లన్న భయపడుతుడు కాదు. మీరు ఎంత దూరం చేస్తున్నారో చేయండి. మల్లన్న అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా వేలాది లక్షలాదిగా కదిలేని సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టడం కోసం మల్లన్న సైన్యం రెడీ అవుతుందన్న విషయాన్ని వాళ్ళు ఏమంటున్నారంటే మన నాయకులు మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టే తిడుతున్నారు ప్రతిరోజు అన్నది వాళ్ళ ఆరోపణ. ఇష్టం అంటే ఇప్పుడు ఎక్కడ కూడా మనం ఏదైతే వాక్ స్వాతంత్రం మన హక్కు అయితే ఇచ్చిందో దాని ప్రకారంగానే మాట్లాడుతున్నాం తప్ప తప్పు చేస్తాను దొంగ రాకపోతే ఏమంటారు అండి సమాజంలో? ఇప్పుడు ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిండో హామీ ఇచ్చింది నువ్వు నెరవేర్చకపోతే దొంగ నెరవేర్చలేదు అన్నాడు మల్లన్న. దొంగ అంటే నీకు నువ్వు వచ్చింది కదా? మరి ప్రజలకు హామీ ఇచ్చి ఇలా వేలాది మంది ప్రజలు, వేలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యల కారణమైంది కదా? సో కారణమై ఆత్మహత్యల కారణమైనటువంటి పాలకుని ఈ పోలీసులు ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కూడా తిరుగుతున్నారు కదా, 100% తిరుగుతారు ప్రజలు. ఎందుకు తింటారు? నువ్వు హామీ ఇవ్వకుండా ప్రజలు ఎన్ని బూటకపు హామీలు, 150 పైగా బూటక హామీలతో నువ్వు గద్దెనికిరావు. ఇలా బూటకపు హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఇలా తెలంగాణ నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఈ ఆత్మహత్యలన్నిటి కారణం ఎవరు? సో ఈవెన్ మీడియా కవర్ చేయడానికి 10 టీవీ, రాజ్ న్యూస్, V6 వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ లో వేయడం జరిగింది. సో మీడియా ప్రతినిధులను కూడా అరెస్ట్ చేసేటువంటి ఈ నిరంకుశమైనటువంటి ధోరణిని తెలంగాణ సమాజం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ప్రశ్నించే గొంతులు అందరూ కూడా దయచేసి మల్లన్నపై జరుగుతున్న దాడులను ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. క్యూన్యూస్ ఆఫీస్ ఒక ఇనాగ్రేషన్ ఉంది. సో మల్లన్నకు కూడా సమాచారం లేదు, ఎవరికి కూడా సమాచారం లేదు. ఆలోచించి సడన్ గా 2 గంటల సమయంలో దాదాపు 1000 మంది పోలీసులు ఎందుకు రావాలి? 1000 మంది పోలీసులు ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది? మా దగ్గర తుపాకులు ఉన్నాయా, బాంబులు ఉన్నాయా ఉన్నారు? కానీ ఇది పద్ధతి కాదు. మరి చట్టానికి లోబడి అన్న చట్టానికి ప్రతిసారి ఆయన నోటీస్ ఇచ్చిన ప్రతిసారి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడు, అటెండ్ అవుతున్నాడు. సో ఇది ఎందుకు ఇట్లా కక్షపూర్వకంగా వ్యవహరిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. చాలా మంది అభిమానులు ఇప్పుడు ఒక్కొక్కరికి చాలా మంది వందల కాల్స్ వస్తాయి. ఏం జరుగుతుంది సార్? ఏం జరగబోతుంది? అభిమానులు కూడా చాలా అందంగా కదా. అవును, తీసుకెళ్లారు అంటే 10 డేస్ బ్యాక్ అందరికీ తెలిసి ఉండొచ్చు. 15 డేస్ బ్యాక్ రైడ్ చేసి మళ్ళీ తీసుకెళ్లారు. సో అగైన్ మేము కష్టపడి మళ్ళీ ఆ డిస్క్ తీసుకొని మళ్ళీ వస్తే మళ్ళీ కూడా